హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నానండి. నేను చిన్న కీర్తన పాడతాను. సరిరారు వారు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారు వారు నా ఉపవాస దినమున శుక్రవార దినమున దేవుడు మంచి వాక్యముతో మనల్ని బలపరచడానికి చాలా సిద్ధంగా ఉన్నాడండి. ఆయన వాక్యం నిజంగా మనకి బలము అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే మనము బలహీనులమో అప్పుడే యేసునామములో మనము బలవంతులమండి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ఆయన కొన్ని ప్రశ్నలు మనకు వేస్తున్నాడండి. అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఎంతమంది దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎంక్వైర్డ్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ ఫేస్ టైమ్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ ఆస్కింగ్ విత్ గాడ్? ఎంతమంది దేవుణ్ణి ప్రతి విషయంలో అడుగుతున్నారు? ఎంతమంది దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు, ఆయన ముఖదర్శనం చేశారండి? హల్లెలూయా. ఈ వాక్యమే మన టైటిల్నేమండి, ఈ మాటలే. దేవుని దగ్గర ఎంతమంది విచారణ చేస్తున్నారు? దేవుని దగ్గర మీ జీవితాన్ని, ప్రతి జీవిత శైలి కోసము, భవిష్యత్తు కోసము విచారణ చేస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎంక్వైర్డ్ విత్ గాడ్ అని ఈరోజు మన టైటిల్నేమండి. హల్లెలూయా. విశ్వాసులుగా, చాలామంది విశ్వాసులుగా చేయని పనులు ఏంటంటే ఇవేనండి. దేవుని దగ్గర విచారణ చేయరు, దేవుని దగ్గర ఆలోచన చేయరు, దేవుని దగ్గర ముఖదర్శనము చేయరు. అలాగే మనము చేయవలసిన పనులు ఏంటంటే, క్రైస్తవులుగా చేయవలసిన పనులు ఏమిటంటే,
మన జీవితంలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రెండు అనంటే దేవుని దగ్గర ప్రతి విషయాన్ని విచారణ చేయడము. విచారణ చేయడం అంటే ఇది జరుగుతుందా ప్రభువా, ఇది చేయాలా అని ఆలోచించడము. ఏదైనా మనకు భయము కలిగినప్పుడు, ఏదైనా చేయాలా అనుకున్నప్పుడు మనకి ఇష్టమైన వారికి కాంటాక్ట్ చేస్తూ ఉంటామండి. హల్లెలూయా. వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటాము. ఒక రకంగా ఎంక్వైరీ చేయడం అంటే దేవుని సలహాలు తీసుకోవడము, దేవుని దగ్గర ఆలోచించడము, దేవుని కనుకోవడము, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించడం అండి. ఈ రెండు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర ముఖదర్శనము చేయాలండి. ముఖదర్శనం అంటే మీకు ఒక భక్తుడు గుర్తుకు రావచ్చు. ఇంకా చాలామంది పాత నిబంధన కాలంలో భక్తులు గుర్తుకు రావాలి. మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే ఫేస్ టైమ్ విత్ గాడ్, మోషే గారు అండి. ఎలా ఉందండి ఫేస్ టైమ్ విత్ గాడ్ అని అంటే, ఆయన అంటాడు అబ్బో చాలా బాగుంది అంటాడు. అని ఫేస్ టైమ్ విత్ గాడ్ ఏంటంటే ఆయన నిజంగా ప్రతి విషయాన్ని తన ప్రజల కోసము కానీ తన కోసము కానీ, ఎక్కువగా ప్రజల కోసము దేవునితో విచారణ చేసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు, దేవుణ్ణి అడిగేవాడు అండి. హల్లెలూయా. ప్రతీది దేవుణ్ణి అడిగి పని చేస్తాడు, ప్రతీది దేవుని దగ్గర ఏం చేయాలని కూడా. కానీ ఈ రోజుల్లో చేయని పనులు ఏంటి క్రైస్తవులుగా అంటే, ఇవే. దేవుని దగ్గర విచారణ చేయము, ఆలోచన చేయము, ప్రార్థన చేయము, కనిపెట్టము, ఏం చేయమండి. అందుకే చాలామంది విశ్వాసులు భక్తి జీవితము స్థిరత్వం లేదు, వాళ్ళు స్థిరపడట్లేదు, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏ ఈ విషయంలో కూడా దేవుడు మాట్లాడతాడా, ఈ విషయాలు చెప్పుకోవచ్చా దేవుని దగ్గర, ఈ విషయాలు దేవుని దగ్గర ఆలోచించడం కుదురుతుందా, ఏమనుకుంటాడో దేవుడు, ఇవన్నీ చెప్పొచ్చా. ఒకవేళ ఇవన్నీ మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటే దేవుడు వీటికి ఆన్సర్ ఇస్తాడా, బైబిల్లో ఈ మాటలు ఉంటాయా అంటూ చాలామందికి ఫేస్ టైమ్ విత్ గాడ్ చేయడం రాక, దేవునితో సహవాసం చేయడము తెలియక, ఆయనతో ముఖదర్శనం చేయడం తెలియక, ఆయనతో విచారణ చేయడము తెలియక చాలామంది భక్తుల జీవితంలో శూన్యం అయిపోతూ ఉందండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే డార్క్ చేసేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే లాక్ చేసేసుకుంటున్నారండి. ఈ లాక్డౌన్లకు ఎక్కడికి వెళ్ళలేక రాలేక పోలేక సొంత నిర్ణయాలు ఎక్కువగా వివాహ విషయంలో అమ్మాయిల విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే అన్య దేవతలను, ఆ మంత్రాలను, వీటన్నిటినీ వీటి దగ్గర విచారణ చేస్తూ వీటిని నమ్ముకుంటూ ఉంటారండి. హల్లెలూయా. కారణం ఏంటంటే, వీటన్నిటికి కారణం ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయకపోవడము, ఎంక్వైరీ చేయకపోవడము, కాంటాక్ట్ చేయకపోవడము, ముఖదర్శనము చేయకపోవడము, తర్వాత ఆయనను అడగకపోవడము. హల్లెలూయా. ఇలా నువ్వు చేయకుండా ఉన్నట్లయితే, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని అడగకుండా జీవించినట్లయితే ఆయన వాక్యం నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఆయన నీ దగ్గర చాలా స్పష్టంగా మాట్లాడతాడు కానీ నీకు అర్థం కాదు. ఆయన ఎన్నో వాక్యాల ద్వారా మంచి మంచి సలహాలు నీకు ఇస్తుంటాడు కానీ నీకు అర్థం కాదు. దేవుని వాక్యం అర్థం కాకపోతే నీ జీవితం కూడా నీకు అర్థం కాదు, నీ జీవిత విధానం కూడా నీకు అర్థం కాదు. నీ జీవితంలో ఏమేం డిసిషన్స్ తీసుకోవాలనేది కూడా, ఏం స్టెప్ తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా నీకు అర్థం కాదండి. హల్లెలూయా. ఓన్ డిసిషన్ తీసుకుంటూ ఉంటాము. దేవుని దగ్గర ముఖదర్శనము చేయనిదే, దేవుని దగ్గర విచారణ చేయనిదే, దేవుని వాక్యము నీకు అర్థం కానిది, నీ భవిష్యత్తు కూడా నీకు అస్సలు అర్థం కాదండి. ఏమి చదవకుండా డైరెక్ట్ ఏదో కాపీ కొట్టేసి ఎగ్జామ్ రాసి నేను జాబ్లో జాయిన్ అయిపోతాను, ఏం చదవను అంటే, సరే జాబ్కి ఎక్కుతావు బాగానే ఉంటుంది. జాబ్లో ఏం చేస్తావు పని, నీ ఓనర్ చెప్తాడు, నీ బాస్ చెప్తాడు, ఆయన చెప్పింది నీకు అర్థం కాదు, నీకు ఎక్కదు, ఏం చెప్తున్నాడో నీకు ఎక్కదండి. ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. దేవుని మాటలు అర్థం కావాలి అని అంటే నువ్వు చేయవలసింది మొదటగా ఏంటంటే ఆయనతో విచారణ చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ప్రతి విషయాన్ని దేవుని అడగాలి. దేవుడు నీతో మాట్లాడకపోయినా బైబిల్ ద్వారా, నీకు ముఖాముఖిగా మాట్లాడకపోయినా ఖచ్చితంగా సేవకుల ద్వారా మాట్లాడతాడు కదా, వాళ్ళతో మాట్లాడతాడు కదండి, వాళ్ళ ద్వారా.
ఆ మాటలు నీకు అర్థం కావాలంటే నువ్వు కనిపెట్టే విషయంలో జాగ్రత్తగా నీ చెవి దేవుని వైపు ఉండాలి, గ్రహించే మనస్తత్వం ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రభువా వినగల చెవి నాకు దయచేయి, గ్రహించే మనస్సు నాకు దయచేయి ప్రభువా అని ప్రతి విషయాన్ని నువ్వు అడుగుతూనే నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు చదువుతూనే, కష్టపడి చదువుతూనే నీకు ఏ జాబ్లోనైనా ధైర్యంగా చేయవచ్చండి. హల్లెలూయా. ఆలోచించండి, చాలామంది అనుకుంటారు ఈ సీక్రెట్ దేవునికి చెప్పొచ్చా, లేడీస్ కూడా అండి ఈ విషయాలు చెప్పొచ్చా అంటే, నిన్ను నన్ను కలగజేసిన సృష్టికర్త, తర్వాత ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్తకి ప్రతి విషయం తెలుసండి. దేవుడు ఆకాశమందు ఉండి ప్రతి నరుణ్ణి చూస్తున్నాడు. ఆయన కన్నులు మంచివారి మీద చెడువారి మీద ఉన్నాయండి. అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదు. మన తండ్రి ఎంత మంచి దేవుడు అంటే మనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడండి. అడుగుతుంది లేనా బిడ్డ, అవసరం వస్తే అడగాలి, నోరు తెరిచి అడగాలి. నోరు తెరిచి నువ్వు చదివితేనే కానీ నువ్వు ఏ పని చేయలేవు. హల్లెలూయా. అందుకే దేవుడు చూస్తూ ఉంటాడండి. కొంతమంది మమ్మీ వాళ్ళతో, డాడీ వాళ్ళతో, దగ్గర వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటూ, మమ్మీ ఇది చేయాలా, అది చేయాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఈ కలర్ డ్రెస్ వేసుకోవాలా, ఆ కలర్ డ్రెస్ వేసుకోవాలా, ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఈ అబ్బాయి మంచివాడేనా అని కొంతమంది పిక్స్ చూపిస్తూ ఉంటారండి. ఈ కలర్ వేసుకోవాలా, ఆ కలర్ వేసుకోవాలా, ఆ పార్క్ వెళ్దామా, ఈ పార్క్కి వెళ్ళొచ్చా, ఏది బాగుంటుంది నాకు, ఏ సెలెక్షన్ బాగుంటుంది, ఏ సారీ బాగుంటుంది, ఏ టైంలో ఎలా మాట్లాడాలి మమ్మీ, ఎవరితో ఎలా మలుచుకోవాలి మమ్మీ అని అడుగుతూ ఉంటారండి. హల్లెలూయా. అలాగనే నువ్వు ఒక మమ్మీని ఎలా అడుగుతావో అలాగనే మన దేవుణ్ణి అడగాలండి. ఒకవేళ నీ మమ్మీ సలహాలు ఒకరోజు స్మాష్ అవ్వచ్చు, ఎందుకంటే మీ మమ్మీకి నీకు నాకు భవిష్యత్తు తెలియదండి, ఫ్యూచర్ తెలియదండి. కానీ దేవునికి నీ భవిష్యత్తు తెలుసు, నీ అంతము తెలుసు, నా అంతము తెలుసు, ఇప్పుడేం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం కూడా దేవునికి చాలా బాగా తెలుసండి. అడగండి దేవుని ప్రతి విషయం. లేడీస్కి బాయ్స్కి ఏం సీక్రెట్స్ ఉండొద్దండి. మన తండ్రి మన తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువ. ఆయన మనల్ని సృష్టించాడు, ఎందుకు మన తండ్రి దగ్గర సిగ్గుపడాలి. అడగండి ప్రభు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలంటే కూడా దేవుడు చెప్తాడు. నీకు ఓపిక ఉందా? ప్రతి వాక్యము మన కోసమే. దేవుడు ఈ బైబిల్ని ఎందుకు ఉంచాడానంటే మన జీవితాల కోసం అండి. హల్లెలూయా. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా మలుచుకోవాలి, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రవర్తించాలి, ఏమి చదువుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే మన జీవితంలో శత్రువు దాడి చేస్తుంటే ఎలా చేయాలి, సమస్తము దేవుని దగ్గర విచారణ చేస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుందండి. హల్లెలూయా. మనకు చాలా బాగా తెలుసు పాత నిబంధన కాలంలో మోషే గారు కానీ, యహోషువ గారు కానీ, ఆసా కానీ, యహోషువ పాత కానీ, తర్వాత యహోరాము కానీ, ప్రతి ఒక్కరు దేవుని దగ్గర విచారణ చేసేవారండి. ఇంకా భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు. అలాగే కొత్త నిబంధన కాలంలో పౌలు కూడా ప్రతి విషయాన్ని దేవుని అడిగి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ఆయన ప్రేరేపణ ద్వారా ప్రార్థన చేసి కనిపెట్టి వెళ్ళేవారండి. అందుకే వాళ్ళ జీవితంలో చాలా మంచి అద్భుతములు, ఆశ్చర్యకరములు చూశారు. దేవుని వాక్యము అద్దం వంటిదని చాలామంది సేవకులు చెప్పడం విన్నాము మనం కూడా. అద్దంలో ఓన్లీ మనిషి మాత్రమే కనిపిస్తారు అని ఏమైనా రూల్స్ ఉన్నాయా అండి? ఏం రూల్స్ లేవు. అద్దంలో ఏదైనా కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ కనిపిస్తూ ఉంటుంది. శత్రువు కనిపిస్తాడు, మిత్రువు కనిపిస్తాడు, నీ వెనకాల ఎవరు వస్తుంది కనిపిస్తారు, ఎవరు వెళ్తున్నారు అనేది కనిపిస్తారు. అదే అద్దంలో ఎన్ని అన్నీ కనిపిస్తాయి, సమస్తము కనిపిస్తాయి. మరి వాక్యం అనే దేవుని అద్దంలో సమస్తము దేవుడు నీకు కనపరుస్తాడు. నువ్వు దేవుని దగ్గర విచారణ చేసినట్లయితే, ప్రభువా నాకు కనపరచు, నాకు తెలియచేయి ప్రభు అంటే సేవకుల ద్వారా వాక్యం ద్వారా నీకు కనపరుస్తాడండి. వాక్యం అనే అర్థం అంటే ఇదే. నీకు ఏం కావాలో నీకు అడిగే ఓపిక ఉందా? నీ ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర ఆన్సర్ ఉంది, బైబిల్లో ఆన్సర్ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ అబ్బాయితో ఎలా కాంటాక్ట్ ఉండాలి, అతనితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా లేదనేది కూడా దేవుడు చెప్తాడు నువ్వు అడిగినట్లయితే. దేవునికి మహిమ కలను గాక. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మన తల్లిదండ్రి కంటే ఎక్కువగా అర్థం చేసుకునేది మన పరమ తండ్రి ఒక్కడు మాత్రమే. ఒక భర్త కంటే, భార్య కంటే, బంధుమిత్రుల కంటే, సొంత స్నేహితుల కంటే ఎక్కువ అని నేను చెప్తానండి.
హల్లెలూయా. ఎందుకంటే ఎక్కువగా నేను దేవునితో సహవాసం చేసేదాన్ని, ఎక్కువగా దేవునితో విచారణ చేసేదాన్ని నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. హల్లెలూయా. లేదు, నేను మనుషులతోనే విచారణ చేస్తాను, మనుషుల్నే అడుగుతాను, మనుషులంటేనే ఇంట్రెస్ట్ నాకు అనుకుంటున్నావా, ఒకరోజు నీ జీవితము ఇన్సెట్ అయిపోతూ ఉంటుంది. నిజంగా ఇన్సెట్ అయిపోతూ ఉంటుందండి. బలవంతంగా ఆ జీవితంలోనికి నిన్ను చొచ్చినట్లు ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మనుషులతో విచారణ చేస్తే, ఈ లోక మంత్రాలతో, అన్య దేవతలతోనే విచారణ చేస్తే నీ జీవితము ఒక ఇరుకైన గోతిలో, ఇరుకైన గృహంలో బలవంతంగా తోసినట్టు, చాలా ఇబ్బందిగా ఇరిటేషన్గా బయటికి రాలేక లోపలికి వెళ్ళలేక అంత భయంకరంగా ఉంటుందండి. హల్లెలూయా. మరి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రెండవ రాజుల గ్రంథము, ఇతడు ఎవరు అని అంటే, రెండవ రాజుల గ్రంథం 1:1 ఆహాబు కుమారుడైన అహజ్యా గురించి నేను చెప్తున్నానండి. ఆహాబు మరణమైన తర్వాత ఇతనికి బదులుగా ఇతను రాజు అవుతాడండి. హల్లెలూయా. చదివి వినిపిస్తాను ఒకసారి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇస్రాయేళ్ళ మీద తిరగబడి అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబువు నిద్దకిపోయి ఈ వ్యాధి పోగొట్టుకొని స్వస్థత పడుదనేమో లేదో విచారించుడని దూతలను పంపగా. హల్లెలూయా. ఈ ఆహాబు కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఇతను ఏలను ఆరంభించింది 2 మాత్రమే, కానీ దేవుని దృష్టికి చాలా వ్యర్థంగా దుష్ట క్రియలు, దుష్ట మార్గములతో, దుష్ట ప్రవర్తనతో ప్రవర్తిస్తాడండి. ఇతడు షోమ్రోన్లో ఉన్నప్పుడు తన మేడ గది మీద నుంచి, కిటికీల నుంచి కింద పడతాడండి. హల్లెలూయా. ఇతడు ఇస్రాయేళ్లకు రాజు. ఇతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇతనికి గాయము తగిలినప్పుడు, స్వస్థత పొందని ఉద్దేశించినప్పుడు ఎవరిని అడగాలి? ఇస్రాయేళ్లకు రాజుగా ఉంటూ మన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, తన పని వారిని, తన దూతలను, తన సేవకులను ఎక్కడికి పంపిస్తున్నాడు తెలుసా అండి? ఎక్రోన్లో ఉన్న దేవతనంట, బయలుదేవత, ఎక్రోన్లో ఉన్న బయల్జేబు అంటే ఈ మంత్ర తంత్రాలు ఇవన్నీ చేస్తారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గాయము మంచిగా అవుతుందా లేదా, నేను స్వస్థపరుస్తానా లేదా, నేను బాగవుతానా లేదా, మీరు వెళ్ళి కనుక్కోండి, ఆ దేవతలను కనుక్కోండి అని పంపించినప్పుడు యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిస్తాడండి, నువ్వు లేచి షోమ్రోన్లో ఉన్న రాజు వద్దకు, షోమ్రోన్లోనున్న రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి, ఇట్లనుమో ఇస్రాయేల్ వారిలో దేవుడన్నవాడు లేడని ఎక్రోను దేవదూత అయిన బయల్జేబుని వద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఇతను ఏం చేస్తున్నాడు? అహజ్య అంటే చాలా పొరపాటు చేస్తున్నాడు అని. నిజంగా దేవుడు ఇతనికి మంచి స్థాయి కల్పించి రాజుగా స్థాపిస్తే ఇతను ఏం చేస్తున్నాడు అని అంటే, బయలుదేవతలను వాటి ఎద్దకు పోయి విచారణ చేయమని తన దూతలను పంపిస్తూ ఉన్నాడండి. ఎంత ఘోరము! దేవుని, మన దేవుని సన్నిధిలో ఉంటూ, మన దేవుని బిడ్డలకు, ప్రజలకు రాజుగా ఉంటూ ఎంతగానో దేవుని అవమానిస్తున్నాడండి. ఆ యొక్క బయల్జేబుకి వెళ్ళి మీరు కనుక్కొని రాండి, నేను నయమవుతానో, బాగుపడతానో లేదో అని మన దేవుని పెట్టుకొని, పక్కన దేవుని పెట్టుకొని ఎక్కడో ఉంటున్న ఆ మంత్ర తంత్రాలను నమ్ముకోవడం ఏంటి? దేవుడు అంటున్నాడు, తిష్బీయుడైన ఏలియకు ఆ దూతను పంపించి నువ్వు ఇట్లా చెప్పు, వాళ్ళని ఎదుర్కొని, వాళ్ళ దూతలను ఎదుర్కొని వెళ్ళు, వాళ్ళతో ఇలా చెప్పు, ఏ ఇస్రాయేల్లో దేవుడు లేడనుకుంటున్నారా? ఆ దేవుడు స్వస్థపరచలేడు అనుకుంటున్నారా? బాగు చేయలేడు అనుకుంటున్నాడా? ఆ ఎక్రోన్లో ఉంటున్న ఆ బయల్జేబు యొద్దకు మీరు ఎలా విచారణ చేయడానికి వెళ్తారు? ఏ, నేను స్వస్థపరచలేనా? నేను దేవుడని కానా? లేను లేననుకుంటున్నారా?
ఇలా చెప్పు నువ్వు వాళ్ళ దూతలకు చెప్పి ఆ దూతలని వాళ్ళ రాజుకు చెప్పమని యహోవదూత ఏలియాతో చెప్పి పంపిస్తాడండి. నిశ్చయముగా నీవు నీ మంచం మీద నుంచి దిగకుండా చచ్చిపోతావని చెప్తాడండి. హల్లెలూయా. నిజంగా ఇతడు దేవుని అడగొచ్చు కదండి, దేవుని దగ్గర విచారణ చేయొచ్చు కదా. ఏమైనా దేవుడు నిజంగా స్వస్థపరచలేడా? అడిగి ఉంటే బాగుంటుండేది కదా. మన దేవుని గురించి అద్భుతములు ఆశ్చర్యకరములు వినలేదా? ఇలాంటి భక్తులు చాలామంది ఉంటారండి. మన దేవునికి అయిష్టకరమైన కార్యములు చేయడమే కాదు, అదే ఎక్రోన్లో ఉంటూ, అదే షుమ్రోన్లో ఉంటూ, అదే ఇస్రాయేల్ ప్రజలను పరిపాలిస్తూ చాలా భయంకరంగా ఇతను వేరే వాళ్ళని సంప్రదిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. నిజంగా దేవుడు యెహోవా దూతకు చెప్పి ఎలా పంపిస్తాడో, దూతతో చెప్పి ఏలియాతో ఏమని చెప్తాడో నిజంగా అతను అలాగనే చనిపోతాడండి. మరో వ్యక్తిని కూడా చూపిస్తాను, ఇతను అమత్య. ఇతను ఎవరు అమత్య అంటే యోవాషు కుమారుడు అండి. రెండవ దినవృత్తాంతంలో ఉంటుందండి. ఈ అమత్య కూడా చేసిన పొరపాటు ఏంటంటే చదువుదాం ఒకసారి. 25:14 ఉంటుంది. అమత్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు షేయు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాను. 15 అందుకొరకు యెహోవా కోపము అమత్య మీద రగులుకొనెను. ఆయన అతని యుద్ధకు ప్రవక్తను ఒకని పంపగా, నీ చేతుల నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవత యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమత్యతో అనెను. ఈ అమత్యతో అంటున్న ప్రవక్త ఎవరు అనంటే ఆమోసు ప్రవక్త అండి. ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే ఎదోమీలను ఓడించి వాళ్ళ దేవతలను అవసరమా అండి ఇతనికి? నిజంగా అవసరమా? వాళ్ళ దేవతలను తెచ్చుకొని వాటికి పూజ చేస్తున్నారంట. ఎంత భయంకరమైన నీచకరమైన కార్యములు చేస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చిందంట ఇతను చేసిన పని. ఇతను యుద్ధం చేసింది తన శక్తి చేత కాదు, తన బలము చేత కాదండి. నిజంగా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ కార్యం జరిగిస్తాడు. అది మర్చిపోయి నేనే ఫైట్ చేశాను, నేనే అంతమందిని హతం చేశాను, నేనే ఓడించాను అంటూ చాలా విర్రవీగిపోతాడు ఈ అమత్య. దేవుడు కోపం వచ్చి ఆమోసును పంపిస్తాడండి. ఆమోస అంటాడు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఎవరినైతే దేవతలను తెచ్చుకున్నావో వాళ్ళ ప్రజల్ని ఆ దేవత విడిపించే శక్తి లేనిది, మూగదయము మాట్లాడలేనిది, వాటికి నువ్వు ఎలా ధూపం వేస్తావు, వాటి దగ్గర ఎందుకు ఆలోచన చేస్తావు అంటే నువ్వు నోరు మూసుకో, నువ్వు ఊరుకుండు. నువ్వు నోరు మూసుకోలేదంటే, నువ్వు కామ్గా ఉండలేదంటే నేను చంపబోతానేమో, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడండి. హల్లెలూయా. ఆమోస్ అనుకుంటాడు, సరే దేవుడు నీకు నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి నేను నిజంగా నీ ప్రవర్తననే నీకు నీ నాశనానికి నీ మరణానికి కారణమవుతుందని చెప్పేసి సైలెంట్గా కామ్గా వెళ్ళిపోతాడని. అంతేకాదు ఈ అమత్య ఏదో పెద్ద నేను ఫైటర్ని, పెద్ద ఇది అది అనుకుంటూ సూర్యుని బలాఢ్యుని అంటూ ఇంకొక వ్యక్తి దగ్గర రా ఫైటింగ్ చేద్దాం మన ఇద్దరం అని వర్తమానం పంపిస్తాడండి. హల్లెలూయా. చూద్దామండి అతను ఆ వ్యక్తి ఎవరు అనంటే 2 25:18 ఉంటుంది. అప్పుడు యూదరాజైన అమత్య ఆలోచన చేసుకొని, ఎవరి దగ్గర ఆలోచన చేసుకొని, తన బయలుదేవతలు ఎదోమీయుల దేవతలను తెచ్చుకొని వాటి దగ్గర ఆలోచన చేసుకొని ఏమంటున్నాడు, రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూసుకుందాము అని అంటున్నాడు అండి. ఎవరికి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేళ్లకు రాజు అయిన యెహోయాషు. ఇతడేమో ఈ అమత్య అనేమో యూదులకు రాజు. ఈ యెహోయాషు ఎవరికి అనంటే ఇశ్రాయేళ్లకు రాజు. వర్తమానం పంపిస్తున్నాడంట, రా నువ్వనేనా అనేది తెలుసుకుందాం రా అంటే నిజంగా ఈ యెహోయాషు నవ్వాడేమో అండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకుందా అసలు సెన్స్ ఉందా? ఏంటి నీ ధైర్యం, ఏంటి నీ కథ ఏంటి? అతను రీప్లై ఇస్తాడు, అతను కూడా ఎదోమీయులను ఓడించి తిని కదా అని నువ్వు అనుకొనొచ్చున్నావు. నీ హృదయమున నీవు గర్వించి
ప్రగల్భము లాడ్చున్నట్లు చేయుచున్నావు. ఇంటి దగ్గర నిలిచి ఉండుము, నీవు నా జోలికి రావద్దు, కీడు తెచ్చుకొనుట ఎందుకు అంటున్నాడండి. ఎంత బుద్ధి మాట చెప్పాడు చూడండి. ఏమంటున్నాడు, ఎదోమీలను ఓడించినావని, నీ శక్తి చేతనే ఓడించావని, నీ బలము చేత ఓడించావని నువ్వు చాలా విర్రవీగుతున్నావు, నీ హృదయంలో గర్వపడుతున్నావు, నీకు నీవే గొప్పలు చేసుకుంటున్నావు. అదంతా కాదులే కానీ, కాము ఇంటి దగ్గర కూర్చొని ఈ లాక్డౌన్లో క్యారం బోర్డు ఆడుకుంటూ లూడో ఆడుకుంటూ కాముగా కూర్చోయ్యా, నా జోలికి వచ్చి నువ్వు నీ మీదకి నీవే కీడెందుకు రప్పించుకుంటావు, నీ చావు నీవే ఎందుకు కోరి కోరి తెచ్చుకుంటావు అని ఈ యెహోయాషు చెప్తాడండి. ఇతను చెప్తున్నాడు తనకి, యెహోయాషు ఎవరు చెప్తున్నాడు అని అంటే అమజ్యకి చెప్తా ఉన్నాడండి. అమజ్యకి ఏమని చెప్తున్నాడంటే, దేవుని ద్వారా ప్రేరేపింపబడి చెప్తున్నాడు అంటే, జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి కనుక వారి శత్రువుల చేతికి వారి అప్పగింపబడినట్లు దేవుని ప్రేరేపణ వలన అమజ్య ఆ వర్తమానము అంగీకరించబడకపోయెను అని ఉంటుందండి. నీ ఇంటి దగ్గర నువ్వే కూర్చో, నువ్వు నా దగ్గర యుద్ధం చేయడానికి అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు నీకు సహాయం చేయట్లేదు. నీ సొంత ఆలోచనలతో, నీ సొంత నిర్ణయాలతో, సొంత నిర్ణయాలు ఈ బయలు దేవతలతో విచారణ చేసి వస్తున్నావు. వాటి దగ్గర విచారణ చేసి, వాటి దగ్గర ఆలోచన చేసి, వాటికి ధూపం వేసి నువ్వు యుద్ధానికి వస్తున్నావు. నేను చెప్తున్నాను, యెహోవ ప్రేరేపణ చేత చెప్తున్నాను, శత్రువుల చేతికి దేవుడు మిమ్మల్ని అప్పగిస్తాడు. ఇది నిజం, ఇది జరుగుతుంది. కాబట్టి నీ ఇంట్లోనే నువ్వు కూర్చో, నా జోలికి రావద్దు, నీ చావు నువ్వు కొనుపై తెచ్చుకోవద్దని ఈ ఇశ్రాయేల్ రాజు యెహోయాషు చెప్తుంటే వినలేదంట అండి. ఏ నువ్వేం ఏమన్నా చెప్పుకో, ఏమన్నా చేసుకో అని ఎంతగానో విర్రవీగిపోయాడంట. కానీ ఒకరోజు నిజంగా ఇతడు ఎంత భయంకరంగా చనిపోతాడు అంటే, ప్రజలందరూ ఇతని మీద పగపట్టి లాకిష్లోనికి పారిపోతే ఆ లాకిష్లోనికే వెళ్ళి చంపివేస్తారండి. ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి అవమానపరిచి, ఈ మాటలన్నీ మన విశ్వాసులకు చాలా అవసరం అండి. ఈరోజు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే, ఎక్కువగా మనుషులతో విచారణ చేయడము, ఇతరుల అన్య ఆచారాలు పాటించడము, అన్య దేవతలతో విచారణ చేయడము ద్వారా ఎలాంటి శిక్ష మనకు అనంటే మరణమే. మరణ శిక్ష అది మామూలు శిక్ష కాదు. మరణం నొందావంటే ఐరన్ చేస్తారు కదండి, ఐరన్ చేస్తే ఎలా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. మరి ఆ రోజుల్లో చనిపోయారు, ఈ రోజుల్లో ఐరన్ చేస్తే అలాగే భూమికి అతకపోతా లేవడానికి కూడా ఎవరిని పట్టుకొని లేపడానికి కూడా ఉండదండి. అతడు ఎట్లా గర్విస్తున్నాడంట ఈ అమర్చ అంటే, నేను ఫైటింగ్ చేశాను, నేను చేస్తున్నాను, రా చూసుకుందాం. ఏ దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడా ఇతనికి? నేను పంపిస్తున్నాను శత్రువులను హతం చేయమంటున్నాడా? ఓనుగా గర్వము, నేను ఇంతమందిని చంపేశాను, ఇది దేవుని వలన కార్యం జరిగిందని మర్చిపోయి ఎదోమీయులను ఓడించిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవతలను తెచ్చుకోవడం ఎందుకు? అప్పుడైనా తనకి సింక్ అవ్వాలి కదా. ఇంతమందిని హతం చేశాను, ఇలా దేవత వీరిని రక్షించలేదు అని అర్థం కావాలి కదండి. అర్థం కాలేదు. హల్లెలూయా. దేవుని దగ్గర నిజంగా విచారణ చేయకపోతే మరణ శిక్ష అంట. నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. దావీదంట ప్రతి విషయానికి దేవునితో విచారణ చేసేవాడంట. నాకు చాలా ఇష్టం ఈ మాట. 1వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా అభిషేకము చేయబడినది విని ఫిలిస్తీయులందరూ దావీదును వెదక పట్టుకునుటకై బయలుదేరగా, దావీదు ఆ సంగతి విని, ఫిలిస్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చాను. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దావీదు ఎవరితో విచారణ చేస్తున్నాడు? ప్రభువా, వారు నా మీదకి వస్తున్నారు ప్రభువా, హతం చేయడానికి నేను వెళ్ళొచ్చా, నేను వెళ్ళొచ్చా ప్రభువా? ఎంత మంచి మాట అండి.
మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు స్వస్థత కావాలన్నా దేవుని దగ్గరనే విచారణ చేయాలి. శత్రువును ఓడించాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలంటే కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి. ఇతనికి చావు ముంచుకొస్తుంది. ఎవరికి? దావీదు గారికి. ఇశ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకం చేయబడిన తర్వాత ఫిలిస్తీయులు విని అతన్ని చంపడానికి పట్టుకోవడానికి బయలుదేరగా అది తెలుసుకొని, తండ్రి వారు నా మీదకి వస్తున్నారు ప్రభువా, నేను ఏం చేయాలి, వాళ్ళని నువ్వు అప్పగిస్తావా అంటే, పోయా నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. నువ్వు నా దగ్గర అడుగుతున్నావు కదా, విచారణ చేస్తున్నావు కదా, ఇంత మంచి దావీదు నా హృదయానుసారుడా, పో, నిజంగా వెళ్తాడండి. చూద్దాము 11వ వచనంలో, వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేస్తాడండి. 11వ వచనంలో. హల్లెలూయా, ఎంత మంచి మాట అండి. మన జీవితంలో ప్రతీదీ, నేను ఒకరోజు వాక్యం చెప్తాను, దేవుని కృప ఉంటే, దేవుని దగ్గర విచారణ చేస్తే ప్రతి విషయానికి మనం చేయొచ్చు. ప్రతి విషయాన్ని, ఏదైనా సరే మన జీవితంలో, ఇంత సీక్రెట్ మన మమ్మీ డాడీ దగ్గర, మన భర్త దగ్గర దాచిపెట్టకుండా ఎలా చెప్తామో, ప్రతి విషయం చెప్పొచ్చండి. ప్రతి ఆన్సర్ దొరకకపోతే అడగండి, ఇలా చేసి చూడండి. మీరు ప్రతి విషయాన్ని దేవుని అడగండి, ప్రార్థన పెట్టండి. ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మోకాలోని ప్రార్థన చేయండి, అవసరమైతే ఫాస్టింగ్ ఉండండి. దేవుడు మాట్లాడకపోతే మాట్లాడేంత వరకు గోల్చాడండి దేవుని దగ్గర. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడండి. నేను చాలామందికి సజెషన్ ఇచ్చాను ఇలానే, మాకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి కూడా. వాళ్ళ వివాహ విషయంలో ఒక అమ్మాయికి కూడా నేను చెప్పాను, ఎలా మాట్లాడతాడు దేవుడు, అలా ఎలా జరుగుతుంది, ఐ కాంట్ బిలీవ్ దీస్ అక్క అని చెప్పేసి అన్నది. లేదు, ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు మోకాలతో ప్రార్థన చేసి అవసరమైతే ఫాస్టింగ్ ఉండని చెప్పాను. చాలా మనస్ఫూర్తిగా, ఫాస్టింగ్ లేదంట కానీ చాలా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడాడంట, నాతో ఫోన్ చేసి చెప్పిందండి అమ్మాయి. మాట్లాడతాడు దేవుడు. విచారణ చేయండి, ఏమి చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, దీనికి కరెక్టా ప్రభువా, చాలా హ్యాపీగా ఉంటానా ప్రభువా, ఈ వ్యక్తి కరెక్టైన ప్రభువా, ఈ పరిచయం కరెక్టైన ప్రభువా, ఈ సమయంలో నేను బయటకు వెళ్ళడం కరెక్టైన ప్రభువా, మరి నా మీద శత్రువులు వస్తున్నారు, వాళ్ళతో విడిపిస్తావా ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దాచుకోవాలి. దావీదు గారికి తన మామ అయిన సౌలు తరుముతున్నప్పుడు ప్రతీది దేవుని దగ్గర విచారణ చేసేవాడు. దేవుడు అక్కడికి వెళ్ళి దాక్కో, ఇక్కడికి వెళ్ళి ఈ లోయలో ఆ లోయలో అక్కడ ఇక్కడ నువ్వు దాచుకో అంటే భద్రంగా దాచుకుంటాడండి. అలాగనే శత్రువుల విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేస్తే, పోయా నేను అప్పగిస్తాను, పో, నిజంగానే అప్పగించాడండి, హతం చేశాడు. మరి ఒకవేళ దేవుని దగ్గర విచారణ చేయకుండగా ఇతరుల అన్ని ఆచారాలు పాటిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరలా దేవుని నమ్ముకొని సగం సగం భక్తి చేస్తూ వేరే మాట్లాడని రాళ్ళకి, రప్పలకు, చెట్లకి పూజిస్తే ఎంత భయంకరమో అనేది బెన్యామీయులు వాళ్ళందరూ తెలుసుకున్నారంట, ఇశ్రాయేల్. చూద్దాం 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, లేదంటే 10వ వచనం చదువుతానండి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 10వచనం. ఆసా ఏలుబడి అందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించాను. అయితే 12వ వచనం చదువుతున్నాను, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో తమ పితరులైన దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదురనియు చేయుదుమనియు పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేళ్ల దేవుడని యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారందరికీ మరణము విధించరని వారు ఎరిగారంట. హల్లెలూయా. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు బూరలతో నాదములతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేస్తున్నారంట. ప్రభువా, ఇంకా నీ దగ్గర తప్ప, నీతో తప్ప మేము ఎవరి దగ్గర విచారణ చేయము. వాళ్ళు తెలుసుకున్నారంట అండి, ఆయన దగ్గర ఎవరైతే విచారణ చేయరో వాళ్ళు చనిపోయారు, వారికి భయంకరమైన మరణశిక్ష దేవుడు విధించాడు కాబట్టి ఇప్పటికి మేము అలాంటి పని చేయమని చాలామంది బొబ్బలు ఇడుచు అరుస్తూ కేకలు వేస్తూ ప్రతి ఒక్కరు చాలా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని దగ్గరనే విచారణ చేయాలి, మనం ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని దగ్గరనే నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ప్రమాణం చేసుకున్నారంట. ఒక నిబంధన, ఒక ప్రామిస్,
ప్రభా మేము ఏం చేసినా నీ దగ్గరనే చేసుకుంటామని చెప్పేసి ఆ బెన్యామీలు కానీ యూదా వారు కానీ ప్రతి ఒక్కరు ఇంకా 15వ వచనంలో ఇలాగ ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టనున్న దేశస్తులలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలవజేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే దేవుణ్ణి విచారించడం అంటే దేవుణ్ణి వెతకడం అండి. వెతకాలి. నా చిన్న సాక్ష్యం చెప్తాను, మనకు అంత ఈజీగా వాక్యం అర్థం కాదండి. ఎందుకంటే సరైన సేవకులు లేకనో లేకపోతే ఏదో ఒకటి మనకు చెప్పేవారు లేక. నేను ఎక్కువగా వినేదాని ద్వారా నేను ఎక్కువ విశ్వసించేదానండి. ఎందుకంటే బైబుల్ చదివేదానికన్నా అర్థమయ్యేది కాదు, కానీ వెతికేదాన్ని. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఏ వాక్యం చదివితే ఎలా నా తప్పులు సరిదిద్దుకోవాలి, ఎలా దేవునికి ఇష్టకరమైన కార్యములు చేయాలి, చాలా వెతికేదానండి. నిజంగా దేవుడు నా హృదయానికి నేను ఏది వెతుకుతున్నానో, ఏది కావాలో, దేన్ని కావాలని ఉద్దేశిస్తున్నానో అదే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయాన్ని అందుకే నేను దేవునితో విచారణ చేయడం అలవాటు చేసుకున్నాను. ఎంక్వైరీ చేయాలి, కాంటాక్ట్. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, సంతోషం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, ఆయనకే ఫోన్ చేయాలి. ప్రభా ఇగో ఇలా జరిగింది, సంతోషం వచ్చినా షేర్ చేసుకో. ఎందుకంటే మళ్ళీ సంతోషం వెనుక ఏదో ఒక కీడు ఎవరైతే అవుతారు కదా. చాలా జాగ్రత్తలు చెప్తాడండి. ఒకరోజు నేను దేవుణ్ణి నా ఆఫీసు విషయంలో, జాబ్ విషయంలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎవరిని ఎలాగ నమ్మాలో తెలియట్లేదు కాబట్టి నేను దేవుణ్ణి అడిగానండి. ప్రభా వెళ్ళొచ్చా, మరి వాళ్ళు మంచివారో చెడ్డవారో నాకు తెలియట్లేదు, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది చెప్పేసి నేను ఎక్కువ ఆలోచన చేసినప్పుడు, సేమ్ మనం ఇందాక మనం దావీద్ గారి మాట చదువుకుందాం కదండి. దావీద్ గారు ఎలా అయితే విచారణ చేశాడో, ప్రభా నేను వెళ్ళొచ్చా, నిజంగా నాకు ఒక యుద్ధం లాంటిది ఆ జాబ్ చెప్పాలంటే. ఆ రోజులో వాళ్ళకి మనుషులతో యుద్ధాలు, ఈరోజు కూడా మనుషులతోనే యుద్ధాలు. కొన్నిసార్లు మనకు సాతాను వాళ్ళలో ప్రవేశించి ఇలాంటి భయంకరమైన కీడులు తలపెడతా ఉంటుందండి. హల్లెలూయా. నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు సేమ్ ఇదే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడండి. వెళ్ళు, నువ్వు ఈరోజు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు నేను వెళ్ళాను. వాళ్ళని ఎట్లా అంటే పట్టుబడారండి, ఖచ్చితంగా దొరికిపోయారు దొంగలు. ఆ రోజు వాళ్ళ క్యారెక్టర్ అంతా బయటపడిపోయింది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక వాక్యం ద్వారా నువ్వు అడిగినట్లయితే, మనస్ఫూర్తిగా అడిగినట్లయితే, ఒక మమ్మీని డాడీని ఒక ఎంప్లాయీస్ని చాలామందిని అధికారులను నువ్వు ఎట్లా నమ్ముతావో, ఈరోజు నేను రావచ్చా, మీరు అక్కడ ఉన్నారా, ఖచ్చితంగా ఉన్నారు కదా అని ఎట్లా నమ్మి వెళ్తావో, అలాగ దేవుడు ఉన్నాడని నమ్మి నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ శత్రువులని చేతికి అప్పగిస్తాడు. నాకు అర్థం కాలేదు ఏ మనుషులను ఎలా నమ్మాలో అర్థం కాలేదండి. ప్రభు వాళ్ళు మంచివారిలాగా నటిస్తున్నారు, మరి ఏంటి ఇలా జరుగుతుంది అంటే, ఈరోజు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. నేను వెళ్ళొచ్చు ఆఫీస్కి అంటే ఆ ఎల్లు ఆ దొంగలేదో దొరికిపోతారు అన్నాడు. నిజంగానే దొరికిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రతి సమస్యకి బైబిల్లో ఆన్సర్ ఉంది, దేవుని దగ్గర ఆన్సర్ ఉంది. దేవుని దగ్గర విచారణ చేయకుండా ఇతరులతో, మనుషులతో, వేరే వ్యక్తులతో, దయ్యములతోనూ విచారణ చేసావా, నీ జీవితం భయంకరంగా ఉంటుంది. మరణ శిక్ష, నిజంగా మరణం అవుతావు. మరణమైన వారు మరలా వాళ్ళు లేవలేరు కదండి, తిరిగి కోలుకోలేరు కదండి. కొందరు అంటారు కదా, బ్రతికి ఉన్నాను కానీ చచ్చిన శవంలాగా పడి ఉన్నాను అంటారు కదండి. మరి అలాంటి భయంకరమైన సంఘటన సంభవిస్తుంది కాబట్టి జాగ్రత్త. ఆరోజు చాలామంది అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయాన్ని దేవునితో ఎంక్వైరీ చేయడము, దేవుని ముఖదర్శనం చేయడం అంటే దేవునితో విచారణ చేసి ఆయన అద్భుతములు ఆశ్చర్యకరములు, ఆయన మాటను, ఆయన మాట మనకి ఏం చెప్తున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడా అనేది మన జీవితంలో చూస్తామండి. ముఖదర్శనం చేసినట్లే ఉంటుంది దేవుని. ప్రతీది మనతో మాట్లాడతాడు. నీకు ఏది కావాలో, ఏది విచారణ చేస్తున్నావో అదే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి అద్భుతములు కలిగి పొందుకునే వ్యక్తిగా అలాంటి అనుభవంతో ఉన్నట్లయితేనే నీ జీవితం అర్థమవుతూ ఉంటుంది. నీ జీవితము, నీ భవిష్యత్తు ఏంటో నీకు చాలా క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది. నీ జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలన్నా అర్థం అవుతూ ఉంటుందండి. కాబట్టి మెయిన్గా ఇంపార్టెంట్ చేయవలసింది దేవుణ్ణి ప్రతి విషయాన్ని అడగడం, ఆయన సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టడము, ఆయనతో విచారించడం, ఆయనతో ఆలోచించడం. కొద్ది రోజులు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు కొన్ని విషయాలకి. వెయిట్ చేయి.
ప్రేమికులు కొంతమంది మమ్మీ డాడీని ఒప్పిస్తూ ఉంటారు, ఒక 1 ఇయర్ ఆగు 6 మంత్స్ ఆగు అంటారండి. హల్లెలూయా. అలాగే కొన్నిసార్లు కొన్ని అంత టైం పట్టొచ్చు, కొందరికి పట్టకపోవచ్చు. వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి, వారి విశ్వాసమును బట్టి కొద్దిసార్లు కొంత సమయం పట్టొచ్చు. కానీ మ్యాక్సిమము నువ్వు పట్టుబట్టినట్లయితే, పట్టు విడవకుండా నువ్వు ఎక్కువగా మోకరిస్తూ, ఎక్కువగా ప్రలాపిస్తూ, ఎక్కువ దుఃఖిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు విత్ ఇన్ సెకండ్లో కూడా అద్భుతము చేస్తాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.